దేవుడా, నా బాబు యుఎస్కి వెళ్తున్నాడు. వాడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దీర్ఘాయుష్మంతుడుగా ఉండేటట్టుగా దీవించుతండి. సీత, అమ్మా, అన్నయ్య లేకుమా, టైం అయిపోతున్నది. సరే అమ్మా. ఎందుకమ్మా నన్ను ఏడిపించడానిక? టికెట్స్, పాస్పోర్ట్ అన్ని పెట్టుకున్నావా? పెట్టుకున్నా లేరా. అయితే వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. లేకపోతే టికెట్స్ అంతా బుక్ చేస్తా, కార్ ఎందుకు ఎక్కుతా? ఎందుకో ఇంకొకసారి ఆలోచించి చూస్తే బాగుంటుందేమో అనిపిస్తుందిరా. ఆపరా బాబు, ఇందాకేమో మా చెల్లి, ఇప్పుడేమో నువ్వు. ఐ హావ్ మేడ్ మై డెసిషన్. సరే, నీ ఇష్టం. మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటారా, కొంచెం సేపు కూర్చుని వెళ్ళిపో. ఫ్లైట్ టైం అవుతుంటే ఇప్పుడు ఎందుకు రా ఈ సెంటిమెంట్స్? కరెక్టే, కానీ ఇంకా టైం ఉంది లేరా, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏంటో కొంచెంసేపు కూర్చుని వెళ్దాం. సరే పదా. అరే, అసలు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావురా? అది కూడా ఇంత సడన్గా. చూడరా, ఆపర్చునిటీస్ అనేవి లైఫ్లో చాలా తక్కువసార్లు తలుపుతాయి. బట్ దిస్ జాబ్, ఇట్ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు మీ అగైన్ అండ్ అగైన్. లైఫ్ని మరీ అంత లైట్ తీసుకోవడం మంచిది కాదు కదా. అయినా ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఉండడానికి రీజన్ నీకు తెలుసు. ఇప్పుడు ఆ రీజన్ నేను అది గురించి దూరం అయిపోయినాక
నేను మాత్రం ఏం చేస్తారు. అవును, అప్పుడప్పుడు అంతేరా, ఆ పైవాడు శాసిస్తాడు, మనం పాటించాలి. చిల్కా జ్యోతిష్, జ్యోతిష్ చిల్కా. వెళ్ళరా బాబు, లైట్ ఇంట్రెస్ట్ లేదు. చెప్పించుకుంటారా? వెళ్ళనా, నమ్మకం అంతకన్నా లేదు. చెప్పించుకుందరా, చెప్పించుకోండి. సర్లేరా, సరదాగా చెప్పించుకుందాం. అంతే అంటావా? సర్లే దా చెప్పు. సాయిబాబు వచ్చారు. కష్టపాత్రులన్నీ ఉన్నా జాతకుంటారు. అంటే ముస్లింలు మాత్రమే ఎవరు, దేశ మాత్రమే దొరకదు. అంటే ఒకరికి మాత్రం టోపీ వేస్తా ఉంటారు కానీ తిరగట్టు. అంటే మీకు ధైర్యం పోతాం, మీకు ఆశ పడుతుంది, చడుపు జాతం పడి ఇంటి మీద మారదు. నీ కాళ్ళ మీద నిలబడే ఆధారం మాత్రమే ఖచ్చితంగా లభించేది ఉంది. సర్లే సర్లే, ఇవన్నీ కాదు కానీ నేను నేను అడుగుతాను, దాని గురించి చెప్పు సార్. ఓకే, నాకు ఫారెన్ వెళ్ళే యోగం ఉందా లేదా చెప్పు. లేదండి. మళ్ళీ ఎడుతా, ఫారెన్ వెళ్ళే యోగం ఉందా లేదా? లేదా. మా చెప్పు, మా చెప్పు. ఎవరా నువ్వు? అసలు అటు చెప్పడం చూడు. అరే ఇలాంటి వాళ్ళు ఎన్ని చెప్పే వాళ్ళు, వెళ్ళి ఏదో పని చూసుకోవచ్చు కదా, ఎందుకని అసలు బురద అంటా ఉంటారు వీళ్ళు. అరే ఇదంతా నీకు ఎందుకురా, ఎలాగో అమెరికాకి వెళ్ళిపోయేవాడు, ఇదంతా నీకు అవసరం అంటావు? కరెక్టే అనుకో. ఏంట్రా బాబు, ఆ జ్యోతిష్కుడు చెప్పేది నిజం చేసేటట్టు నువ్వు అయితే. మన ఫ్రెండ్స్ కూడా అదే నిజం వాళ్ళుంది మామా. రే నాకు కాల్ వస్తుంది, నువ్వు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో, నేను 5 మినిట్స్లో ఫాలో అవుతా. వచ్చేసారా? వెయిట్ చేస్తున్నా, ఉంటా. Standing in the wake of devastation, when you were waiting on the edge of the unknown, and with the cataclysm raining down, insides crying, save me now. You were there, impossibly alone. Feel cold.
falling into empty space. No one there to catch you in their arms. Do you feel cold? జ్యోతిష్ కొని కలవడానికి రా. ఎందుకు రా ఈ సెంటిమెంట్స్? కరెక్టే కానీ ఇంకా టైం ఉంది లేరా, మళ్ళీ ఎప్పుడు వస్తానేంటో కొంచెంసేపు కూర్చుని వెళ్దాం. సరే పద రే, బుద్ధుడు విగ్రహం మెన్షన్ చేయరా. Oh shit. ఏదైనా సార్ అప్పుడు స్టేట్ ఫుట్బాల్ అనేది అంటే 5 వాట్స్ ఆడిస్తాడు మనం పాడిస్తాడు.